కోవిడ్-19 నేపథ్యంలో ప్లాజ్మా అంటే ఏంటి, ప్లాజ్మా దానం ఎవరు చేయాలి, ఎలా చేయాలి? ప్లాజ్మా దానం కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. అసలు ప్లాజ్మా అంటే ఏంటి? ప్లాజ్మా అన్నది ఇప్పుడు ఎందుకు అంత ప్రచారంలోకి వచ్చింది? కోవిడ్ పేషెంట్ల పాలిట ప్లాజ్మా ఒక సంజీవనిలా ఎందుకు అవుతుంది? ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ వైరస్లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతూ ఉంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాజ్మాలోనే ఉంటాయి. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ ప్లాజ్మాలోనూ ఇలాంటి యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారవుతూ ఉంటాయి. అందువల్ల అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేషెంట్కు ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ ప్లాజ్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకొని ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, డాక్టర్లు ప్లాజ్మా దానం చేయాల్సిన ఆవశ్యకత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ప్లాజ్మా దానం చేసిన వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహంగా ప్రకటించారు. ఇంతకు ప్లాజ్మా అంటే ఏంటి? రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపు పచ్చని ద్రవాన్నే ప్లాజ్మా అంటారు. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ వంటివి తొలగించిన తర్వాత మిగిలి ఉండే ద్రవమే ప్లాజ్మా. మన రక్తంలో 55% దాకా ప్లాజ్మా ఉంటుంది. పసుపు రంగులో ఉండే ప్లాజ్మా ద్రవం ఎంజైమ్స్, రోగ నిరోధక శక్తి కణాలు, ఇతర ప్రోటీన్లు కలిగి ఉంటుంది. శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడంతో పాటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్లాజ్మా ఉపయోగపడుతుంది. ప్లాజ్మా థెరపీ అంటే ఏంటి? కోవిడ్ నుంచి ఎదుర్కోవడానికి మనిషిలో ఉండే రోగ నిరోధక శక్తి కీలకమైనది. కోవిడ్ను జయించిన వారి శరీరంలో రోగ నిరోధక శక్తి కణాలు కూడిన ప్లాజ్మాను సేకరించి వైరస్ సోకిన వారికి శరీరంలోకి పంపిస్తారు. దీంతో వారిలో కూడా రోగ నిరోధక శక్తి కణాలు ఏర్పడి వైరస్ను నాశనం చేస్తాయి.